మకర రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. రాశిలో కేతు యొక్క సంచారం, ద్వితీయంలో కుదుని యొక్క సంచారం, సప్తమంలో రాహు యొక్క సంచారం, భాగ్యంలో శుక్రుని యొక్క సంచారం, రాజ్యంలో రవి బుధ గురు చంద్రుల యొక్క సంచారం, వ్యయంలో శనేశ్వరుని యొక్క సంచారం. ఈ రకమైన సంచారాన్ని దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. ఈ ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి లాభంలో రవి బుధ గురు చంద్రుల యొక్క సంచారం. ఈ కారణం చేత అమావాస్య రోజున రవి చంద్రుల యొక్క కలయిక వృశ్చికంలో జరిగింది. వీటన్నింటినీ బేరీజ్ కనుక వేసుకు చూసినట్టయితే మకర రాశి వారికి పెద్ద యోగకరమైనటువంటి సమయం కాదు. ఎందుకంటే ఏలినాటి శని సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయి కాబట్టి, ప్రత్యేకించి రాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి. ఈ మనం కేవలం దోషాలు చెప్పడం అనేది జ్యోతిషానికి సంబంధించినటువంటి ప్రక్రియ కాదు. దోషానికి సంబంధించినటువంటి పరిహారాలు చెప్పగలిగితేనే అది శాస్త్రం. కాబట్టి పరిహారాలు కనుక తెలుసుకోవాలి అన్నట్టయితే మకర రాశి వారికి ఈ కేతు యొక్క సంచారం, ఇతరత్ర గ్రహస్థానికి అంటే ద్వితీయంలో జరుగుతున్నటువంటి కుదుని యొక్క సంచారం, వీటన్నిటిని దృష్టిలో పెట్టి కనుక కాస్త పరిహారం శాంతి పొందాలి అన్నట్టయితే వీళ్ళు చేయించగలిగేది ఏంటంటే బిల్వార్చన. బిల్వార్చన సంబ సదాశివునికి, కార్తీక మాసం కాబట్టి మాస శివరాత్రి రోజున, అమావాస్య రోజున, లేదంటే వీలైన ఏ రోజైనా సరే బిల్వార్చన చేయించాలి. అదేవిధంగా గణపతికి గరికతో అర్చన, ఆ రకంగా చేసినైతే కేతునా గణపతి, రాహుకి సప్తమంలో జరుగుతున్నటువంటి రాహుకి సంబంధించినటువంటి సమేత గరిక. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా గరికతో అర్చన విశేషమైన లాభాన్ని అందిస్తుంది. ఇంకా మరొక చిన్న ప్రక్రియ ఏంటంటే అవకాశం ఉన్నవాళ్ళు వైడూర్యానికి సంబంధించినటువంటి అంటే ఒంటి నొప్పులు కానీ శిరోబాధ కానీ లేదంటే ఒక అశాంతికి కనుక గురవుతున్నటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే సమయానికి భోజనం చేయలేని పరిస్థితి లేకపోతే తినాలని ఉత్సాహం లేనటువంటి పరిస్థితి, ఇటువంటివన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఇటువంటి వాటికి దేనికైనా కనుక వీళ్ళు లోనైనట్టయితే తప్పనిసరిగా వైడూర్యానికి సంబంధించినటువంటి ఒక ఉంగరాన్ని ధరిస్తే బాగుంటుంది. తద్వారా ఈ రకమైనటువంటి దోషాలన్నింటి నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది. కేవలం పరిష్కారం చెప్పడమే శాస్త్రం యొక్క సమ్మతమైనటువంటి విషయం. కాబట్టి ఈ శాస్త్రసమ్మతమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర దశలను కూడా పరిగణలోకి తీసుకుని తద్వారా పరిహారం చేసుకోగలగాలి. కుంభరాశి వారికి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. కుంభరాశి వారికి రాశిలో కుజుని యొక్క సంచారం, వ్యయంలో కేతువు, ఆరింట రాహువు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి బుధ గురు చంద్రులు, లాభంలో శనేశ్వరుడు, ఈ రకమైన సంచారం కనబడుతోంది. ఈ రకమైన సంచారాన్ని దృష్టిలో పెట్టి చూసినట్టయితే అమావాస్య రోజున రవిచంద్రుల యొక్క కలయిక వృశ్చికంలో ఏర్పడింది. దీన్ని సాముదాయకంగా ఒకసారి వేరు చేస్తూ చూద్దాం. రాశిలో ఉన్నటువంటి కుదులు శని యొక్క శనేశ్వరుని యొక్క లాభంలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క అంటే రాశ్యాధిపతి కూడా శనేశ్వరుడు కాబట్టి ఆయన యొక్క తృతీయ దృష్టిలో ఉన్నాడు. వీటిని గనక దృష్టిలో పెట్టి చూసినట్టయితే ఈ కార్తీక మాసం అమోఘమైనటువంటి ఒక వరాన్ని ప్రసాదించింది. ఆ వరం ఏమిటంటే శివ పరివార అర్చన. శివ పరివారం అంటే సాంబ సదాశివును అర్చన, అంటే అమ్మవారితో కూడినటువంటి శివార్చన, సుబ్రహ్మణ్యేశ్వర అర్చన, గణపతి, శివ పరివారం ఇది, నందీశ్వరుడు, అదేవిధంగా నాగాభరణం, వీటిని కనుక అర్చన కనుక చేయగలిగితే బాగుంటుంది. ఈ అర్చన చేసేటప్పుడు పళ్ళరసం, పళ్ళరసాలతో కనుక అర్చన చేసిన ఖర్జూరంతో ఖర్జూరాన్ని తీసుకుని నీళ్ళల్లో వేసి ఆ రసంతో కనుక అర్చన కనుక చేయగలిగితే చక్రవర్తిత్వం అంటే మహారాజాది రాజయోగాన్ని కుంభరాశి వారు పొందగలిగే అవకాశం ఉంది. కుంభరాశి వారికి విదేశాలకు వెళ్ళాలని అనేక రకాలైనటువంటి మహత్వపూర్ణమైనటువంటి ఆకాంక్షలన్నీ పరిపూర్తి చేసుకునేదానికి విశేషమైన సమయం ఇది. కారణం ఏంటంటే చరరాశి అయినటువంటి మకరంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఆ కారణం చేత ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలగాలి. ప్రత్యేకించి వృశ్చికంలో ఏర్పడినటువంటి అమావాస్య ఘడియలు కేవలం ఒకరోజు ఒకటిన్నర రోజు దాకా మించి ఉండవు. అంటే రవి చంద్రుడి యొక్క కలయిక, చంద్రుడు ఆ రాశిలో ట్రాన్సిట్ అవుతున్న సమయంలో ఇటువంటి ఘటన ఏర్పడుతుంది కాబట్టి ఈ అమృతమైనటువంటి ఘటనని
సువర్ణ అవకాశం కింద పరిగణించి దీన్ని అందిపుచ్చుకోగలగాలి. ఈ అందిపుచ్చుకోగలగాలి అంటే ఖర్జూరంతో చేసేటువంటి అభిషేకం, ఖర్జూర రసంతో చేసే అభిషేకం విశేషమైనటువంటి చక్రవర్తిత్వం, మనోవాంఛా పరిస్థితిని కలగజేయగలిగేది. మరొకటి ఏమిటంటే కుంభరాశి వారికి దానాలు, దీపదానాల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే లోగడ నువ్వుల నూనెతో చేసే దీపదానాలు అనుకున్నాం, కానీ కుంభరాశి వారు అవకాశం ఉంటే నువ్వుల నూనెతో దానం, నువ్వుల నూనెతో దీపాలు తయారు చేసి చక్కటి శ్రేష్టమైనటువంటి నువ్వుల నూనె ఉపయోగించి దీపదానం చేయగలగాలి. దీపదానం దేవాలయాల్లో చేసి ఇంకా అవకాశం ఉంటే ఈ మాస శివరాత్రి అమావాస్యని సద్వినియోగం చేసుకోవాలి. అది చేసుకోవాలంటే కూష్మాండ దానం, గుమ్మడికాయని స్వయంపాక దానం, తర్వాత స్వయంపాకంలో అనేక రకాలైనటువంటి ఆకుకూరలు, తర్వాత ఇతర దినుసులన్నీ అంటే వండుకునేదానికి అవసరమైనటువంటి ఒక వంటకి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ద్రవ్యాలన్నీ స్వయంపాకం అంటాం. ఈ స్వయంపాక దానం చేయగలగాలి, తగినంత దక్షిణ కూడా ఇవ్వగలగాలి, అవకాశం ఉన్నవాళ్ళు వస్త్రదానం కూడా చేయగలగాలి. ఈ రకంగా కనుక చేసినట్టయితే భాగ్యంలో జరుగుతున్నటువంటి శుక్రాచార్యుని యొక్క సంచారం అమృతంగా లాభిస్తుంది. ఆయన స్వస్థానగతుడయ్యాడు కాబట్టి ఆ రకమైనటువంటి లాభాన్ని అందిపుచ్చుకోవాలి అంటే కుంభరాశి వారికి ఇది ఒక అమృతమైనటువంటి అవకాశం. మీనరాశి వారికి వారఫలాలు ఈ విధంగా ఉన్నాయి. వాస్తవానికి గ్రహ సంచారం ఒకసారి కనుక పరిశీలించి చూస్తే పంచమంలో రాహు యొక్క సంచారం, లాభంలో కేతు, వ్యయంలో కుజుడు, రాజ్యంలో శనేశ్వరుడు, భాగ్యంలో రవి బుధ గురుచంద్రులు, అష్టమంలో శుక్రాచార్యుని యొక్క సంచారం. దీన్ని కనుక ఒకసారి పరిగణనలోకి తీసుకున్నట్టయితే మీనరాశి వారికి ఏ పరిస్థితిలోనూ ఇంటి ముందు ఆ చెత్తా చెదారం లేకుండా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి కనుక ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ఏ రకమైనటువంటి జాగ్రత్త మనం వహించాలి అనేది దృష్టిలో పెట్టి చూసి అదే పద్ధతిలో సుగంధభరితమైనటువంటి వాతావరణాన్ని ఇంటి ముందు ఏర్పాటు చేయించగలగాలి. ఆ రకంగా చేసినట్టయితే సవిశేషమైనటువంటి లాభాన్ని వీళ్ళు అందుకునే అవకాశం ఉంటుంది. విష్ణువాలయంలో సామాన్యంగా మనం కార్తీక మాసంలో శివాలయంలో లింగార్చన, బిల్వార్చన చేస్తూ ఉంటాం. మీనరాశి వారికి ఈ వారంలో అవకాశం ఉన్నంత వరకు మాస శివరాత్రి రోజున కానీ అమావాస్య రోజున కానీ మహావిష్ణువు అంటే రామాలయంలో కానీ లేకపోతే వేణుగోపాల స్వామి ఆలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ దీపారాధన చేయించగలగాలి. దీపారాధన చేసిన అఖండ దీపానికి సంబంధించినటువంటి ద్రవ్యాల్ని సమకూర్చినా కూడా ఇంట్లో లక్ష్మీప్రదంగా ఉంటుంది. విశేషమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం లభించే అవకాశం మీనరాశి వాళ్ళకి కార్తీక మాసంలో భగవంతుడు అనుగ్రహించాడు. అటువంటి అనుగ్రహాన్ని అందిపుచ్చుకోవాలంటే ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఆ కారణం చేత మీనరాశి వారు వ్యయంలో కుదుని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఎక్కువ దుర్వ్యయం ఉండదు. ఎందుకంటే ఏ స్థానంలో కుదుని యొక్క సంచారం జరుగుతున్నా ఆ స్థానాన్ని వీలున్నంత వరకు ఆ స్థానానికి సంబంధించిన ఫలితాలన్నింటినీ ఆయన నిర్మూలిస్తాడు కాబట్టి వ్యయాన్ని నిర్మూలించాడు కాబట్టి ఆయన అనుకూలంగా తయారయ్యాడు. లాభంలో ఉన్నటువంటి కేతు అనేక రకాలైనటువంటి లాభాలని, రాజ్యంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఒకవేళ రాజ్య ప్రాప్తికి సంబంధించి కాస్త కొంచెం తోడ్పడకపోయినా ఈ పరిహార ప్రక్రియల ద్వారా అమృతమైనటువంటి కాలాన్ని అందిపుచ్చుకునే అవకాశం కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.